శివరాత్రి అంటే శివభక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. సృష్టి లయకారకుడైన పరమశివుణ్ణే లింగోద్భవ కాలంలో శివలింగాన్ని దర్శించుకుంటే ఈతి బాధలు తొలగి కైలాస ప్రాప్తి కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. శివరాత్రికి దర్శించుకోదగ్గ ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి విజయనగరం జిల్లాలో పుణ్యగిరి. ఈ క్షేత్రంపై సాక్షి టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. తూర్పు కనుమలు వన సంపదకే కాదు ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా గొప్ప నిలయంగా కనిపిస్తోంది. 7000 సంవత్సరాలకు నాటి గొప్ప శైవ క్షేత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట పుణ్యగిరిలో వెలిసింది. ఈ పుణ్యగిరి క్షేత్రంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఇది విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని పుణ్యగిరి క్షేత్రం. దీనికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పుణ్యగిరిలో ఉమారుద్ర కోటిలింగేశ్వర స్వామి వెలిశారు. పాండవులు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో కొన్నాళ్లు ఉన్నట్టు స్థల పురాణం చెబుతోంది. వనవాస సమయంలోనే ధర్మరాజు ఇక్కడి శివలింగానికి నిత్య పూజలు చేశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ పూజలందుకుంటున్న ఈ శివలింగం దిగువ భాగాన 6 అడుగుల లోతులో పాలరాతి శివలింగం, దానికి ఎదురుగా నంది విగ్రహాలు ఉన్నాయి. విరాట పర్వత శ్రేణులు నుండి వచ్చే జలధారలతో ఈ శివలింగానికి ఏడాది పాటు స్వయం జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ అభిషేక జలం దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుంటారు. శివలింగం కిందనే పాలరా శివలింగం నంది వెలిసింది భూమిలోను. ఆ శివలింగం మీద నుంచి అభిషేకం చేసుకొని వస్తుంది. ఇప్పుడు మనం స్నానం చేసే నీరది, దాన్ని నందికే పుట్టుధార అంటారు. అలాగే ఎదురుగుండవ ధార ఉంటుంది, దాన్ని పార్వతీధార అంటారు. ఈ మెట్లు దిగిన తర్వాత ఎడం చేతి పక్క వెళ్ళినట్టయితే త్రిమూర్తుల గృహం ఉంది. ఆ గృహ లోపల 3 శివలింగాలు ఉంటాయి. 3 శివలింగాల మీద ఆవు పదుగు ఉంటుంది. ఆవు పదుగులోంచి ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ కిందని కోటిలింగాలు ఉన్నాయి. కొండకి అధోముఖంగా ఉంటాయి శివలింగాలు, బుడుపులు బుడుపుల్లాగా ఉంటాయి. తూర్పు కనుమల్లోని అద్భుత ఔషధ మొక్కల వేళ్లను తాకుతూ జలధారలు ఇక్కడ కొండరాళ్ల నుండి దిగువకు ప్రవహిస్తుంటాయి. ఈ జలపాతాల దగ్గర స్నానమాచరిస్తే ఆరోగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. పుణ్యగిరి వచ్చిన భక్తులు త్రినాథలోయ, దారగంగమ్మలోయ, విరాట పర్వతం ప్రాంతాలను దర్శించుకుంటారు. ఏడాది పొడుగునా నీటిధారలు కురుస్తున్న ఈ ప్రాంతంలో కోటిలింగాలు ఉన్నాయి. ఈ లింగాలపై సహజ సిద్ధంగా జలాభిషేకం జరుగుతుంది. ఈ పక్కనే ఉన్న జలధారల దగ్గర అస్థికల నిమజ్జనం, పిండ ప్రధానం కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తుంటారు. ఏటా మాఘమాసంలో ఉమారుద్ర కోటి లింగేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుంది. మహాశివరాత్రికి లింగోద్భవ ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. స్వయంభూగా వెలిసిన ఈ చారిత్రాత్మక క్షేత్రానికి శివరాత్రి రోజున ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఉన్నటువంటి ఏదైతే శివలింగం ఉందో దీని కింద కూడా పాలరాతి శివలింగం, నందీశ్వరుడు ఉన్నారు. దాని మీదుగా వస్తున్నటువంటి నీరు కూడా కింద ఉన్నటువంటి ఈ వాటర్ఫాల్ చేరుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద అయితే మహాశివరాత్రి కోసం పుణ్యగిరి అయితే మాత్రం సిద్ధమయ్యింది. భక్తులు దీనికి లక్షలాదిగా తరలివచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు శివరాత్రి రోజున జరగబోతోంది. వీడియో చూసి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా.